దాచేపల్లి మండలం నడికుడి పంచాయతీ పరిధిలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ ఏవి సత్యనారాయణ బుధవారం సందర్శించారు. కళాశాలలో జరుగుతున్న పరీక్షల సరళిని ఆయన పరిశీలించారు. ఇంటర్ పరీక్షలు జరుగుతున్న సందర్భంగా ప్రతిరోజు రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేస్తున్నామని తెలిపారు. దీనిలో భాగంగానే ఇక్కడకు వచ్చామన్నారు. మంగళవారం జరిగిన పరీక్షా కేంద్రానికి వచ్చిన సిట్టింగ్ స్క్వాడ్ విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, ఫిర్యాదు చేయడం జరిగిందని, విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకుంటామని సత్యనారాయణ తెలిపారు. జిల్లాలో ఇప్పుడు 2016లో జరుగుతున్నటువంటి ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి ప్రతిరోజు కొన్ని కొన్ని జిల్లాలకు వెళ్ళి కొన్ని కాలేజెస్ విజిట్ చేయడం జరుగుతుంది. ఆకస్మిక తనిఖీలు, ఇందులో ప్రధానంగా ఎక్కడైనా కంప్లైంట్స్ వస్తే వాటిని ప్రత్యేకమైన దృష్టితో చూసి మేము రావడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ దాచేపల్లి కాలేజీకి వచ్చాము. ఇక్కడ బాగా జరుగుతున్నాయి. ఎక్కడ మాకేమీ తప్పులు కానీ ప్రొసీజర్ వైలేషన్స్ కానీ ఏమీ జరగలేదు. అయితే ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉండేటటువంటి కలహాల వల్ల ప్రతిరోజు ఈ కాలేజీ మీద మాకు ఫిర్యాదులు పంపించడం జరుగుతుంది. సాధారణంగా ఫిర్యాదులు పంపించినప్పుడు మేము క్రాస్ చెక్ చేసుకుని వెరిఫై చేసుకుని అక్కడ ఏమి లేదని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మేము ఆ ఫిర్యాదును క్లోజ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా నిన్న స్క్వాడ్ వచ్చి ఇక్కడ కొంచెం ఎక్సెసివ్గా బిహేవ్ చేసినట్టుగా ఇక్కడ సాక్ష్యం అది వచ్చింది. దీనికి సంబంధించి ఇప్పుడు సీనియర్ ఆఫీసర్ని అర్జెంటుగా గుంటూరు నుంచి ఇక్కడికి వస్తారు. వచ్చి పిల్లలతో ఏమైనా విద్యార్థులతో ఏమైనా అతిగా ఎవరైనా ప్రవర్తిస్తుంటే తప్పనిసరిగా వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద చర్య తీసుకుంటుంది. అంటే సాధారణంగా పిల్లల్ని లోపలికి వచ్చిన తర్వాత అన్లెస్ అంటే ఏదైనా ఒక కాపీ స్లిప్స్ రాస్తుంటే కానీ లేకపోతే పక్కన దొరికితే కానీ అప్పుడు వాళ్ళని సెర్చ్ చేయటం అనేది జనరల్గా ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్. కానీ ప్రతి వాళ్ళని రాస్తుంటే పరీక్షలు రాస్తుంటే వెళ్ళి చెక్ చేయటం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. కాలేజీలో ఎంటర్ అయిన వెంటనే జనరల్ చెక్కింగ్ అనేది ఒకటి ఉంటుంది అనుమానం ఉన్న చోట్లన్నీ. కానీ పరీక్షలు కూర్చొని రాసినప్పుడు మాత్రం వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ప్రశాంతమైన వాతావరణం కల్పించాల్సినటువంటి అవసరం అయితే సీసీ కెమెరా ఫుటేజ్ చూశారు కదా, అట్లా ఉంది అదే. దాని మీద కూడా నేను ఇప్పుడు మా అధికారిని సీనియర్ అధికారిని పంపించాను. వస్తున్నారు ఇప్పుడు సీసీ ఫుటేజ్ తీసుకొని వీళ్ళందరి దగ్గర స్టేట్మెంట్స్ అవి తీసుకొని ఎవరైతే ఎక్సెసివ్గా బిహేవ్ చేశారో వాళ్ళ మీద తప్పనిసరిగా చర్య తీసుకుంటారు.